హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూస్ అవుతాయి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమినరీ హాల్ టికెట్స్కి సంబంధించి మనకి ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల పదహారవ తేదీన జరగాల్సినటువంటి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సంబంధించి టిఎస్పీఎస్సి కసరత్తు పూర్తి చేసింది ఈ నెల తొమ్మిది లేదా పదో తేదీ నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనుంది వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో ప్రత్యేక లింకు ఇవ్వనుంది ఈ ఉద్యోగాలకు మూడు లక్షల ఎనభై వేల రెండు వందల రెండు మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది రెండు రోజుల్లో గ్రూప్ వన్ హాల్ టికెట్లు అని చెప్పేసి సాక్షులు ఇచ్చారు రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి ఈ నెల పదహారో తేదీన జరగాల్సినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేపట్టింది ఇప్పటికే హాల్ టికెట్ జారీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా అధికారులు వాటిని సాంకేతిక కోణంలో మరోమారు పరిశీలించనున్నారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో వడపోతలో భాగంగా ఒక్కో పోస్టుకు యాభై మంది చొప్పున ఎంపిక చేసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు మరొక అప్డేట్ వచ్చేసి వచ్చే నోటిఫికేషన్లో ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ అని చెప్పేసి ఈ రోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లు అయితే వచ్చింది ఇప్పటి వరకు రిజర్వేషన్ ఇలా అయితే ఉంది బీసీలకు ఇరవై తొమ్మిది శాతం ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు ఆరు శాతం అని చెప్పేసి ఇచ్చారు ఇది పది శాతం కానుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది మొత్తం యాభై శాతం రిజర్వేషన్లు అయితే ఉన్నాయి ఇంకా దివ్యాంగులకు మూడు శాతం ఎన్సీసీలకు సంబంధించి ఒకటి నేషనల్ ఆర్మిడ్ పర్సన్స్కి రెండు శాతం క్రీడాకారులకు జీరో పాయింట్ ఫైవ్ శాతం రిజర్వేషన్ ఉన్నా ఆయా కేటగిరీలోనే దాను దాన్ని అమలు చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్ కోట పది శాతాన్ని సూపర్ న్యూమరీ కింద అదనంగా కేటాయిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వచ్చే నోటిఫికేషన్లో ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ అయితే ఇవ్వబోతున్నారు అమలుపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ఎడ్సెట్ లాసెట్ లా సెట్ పాటు ఫార్మసీ కౌన్సిలింగ్ కు వర్తింపు అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్మిషన్స్కి సంబంధించి కూడా ఎస్టీలకి ఆ పర్టిలర్ ఏదైతే మనకి అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఉంటాయో అందులో పది శాతం రిజర్వేషన్ రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఇవ్వబోతున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి అలాగే మనకి ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో హెడ్ సెట్ ఎంసెట్ లాసెట్ సెట్ సెట్ ఐసెట్ అని చెప్పేసి సో ఈ పర్టికులర్ సెట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో కూడా మనకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఎస్టీలకు సంబంధించి ఇవ్వబోతున్నారు సో ఇప్పటికే ఈ సెట్ కౌన్సిలింగ్ పూర్తయింది ఎంసెట్ ఇంజనీరింగ్ యొక్క ఒక విడత సీట్ల కేటాయింపు ముగిసింది పీజీఈసెట్ ధృవపత్రాల పరిశీలన ముగియగా శుక్రవారం నుంచి వెబ్ ఆప్షన్లు మొదలు కావాల్సి ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఐసెట్ కౌన్సిలింగ్కు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడింది సో రిజర్వేషన్ పెంచుతూ జీవో వెలువడక ముందే వీటి కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ వెలువడంతో పాత రిజర్వేషన్ మాత్రమే అమలం అమలవుతుందని ఉన్నత మండలి వర్గాలు స్పష్టం చేశాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ రావాల్సినటువంటి నాలుగు నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో బీఈడి ద్వారా ప్రవేశానికి నిర్వహించేటువంటి హెడ్సెట్ అలాగే మనకి ఇక్కడ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించేటువంటి సెట్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బీపీఎడ్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇక్కడ మనకి డిపిఎడ్ అనేటువంటి కోర్సులో ప్రవేశానికి ఇక్కడ చూసుకున్నట్లయితే పది శాతం రిజర్వేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ అడ్మిషన్స్ అండ్ ఎంట్రన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్స్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇవ్వబోతున్నారు రాబోయే నోటిఫికేషన్స్కి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా తెలంగాణలో రాబోయేటువంటి నోటిఫికేషన్లో పది శాతం మనకి రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్లు అయితే ఇస్తారు ఇది టైం పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు మరొక అప్డేట్ వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది కదా సో ఈ సంస్థ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంటీ పోస్టులకి సంబంధించి పలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీని అయితే రిలీజ్ చేశారు మొత్తం ముప్పై ఏడు పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకి తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఇందులో యూఆర్కి పదిహేను పోస్టులు ఈడబ్ల్యూఎస్కి నాలుగు ఓబీసీకి ఎనిమిది ఎస్సీస్కి ఏడు ఎస్టీ క్యాండిడేట్స్కి మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో చూసుకున్నట్లయితే మనకి నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు శాలరీ అయితే ఇస్తున్నారు సో ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీగా మనకి ఇక్కడ టెన్ ల్యాక్ ప్రయాణం వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేశారు చాలా మంచి రిక్రూట్మెంట్ ఇందులో మనకి హ్యూమన్ రిసోర్స్ ఫైనాన్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఆప్టిక్స్ కంప్యూటర్ సైన్స్ మెటలర్జీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్కి సంబంధించినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరొక అప్డేట్ వచ్చేసి కారుణ్య నియామకాలు చేపట్టాలి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది కరోనా విపత్కర సమయంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కారుణ్య నియామకాల హక్కుల సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ మనకి ఇక్కడ పోలేబోయిన శేఖర్ కోరారు ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పెడపత్తి రవిని గురువారం కలిసి విజ్ఞప్తి చేసినట్లుగా మనకి డీటెయిల్స్ డీటెయిల్స్లో వచ్చింది ఇంకా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ నుంచి డెబ్బై ఏడు పోస్టులతో ఇక్కడ మేనేజర్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ సీనియర్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది అక్టోబర్ పది పదిహేనో తేదీలోపు మీరు గెయిల్ ఆన్లైన్ డాట్ కామ్ అనేటువంటి సైట్లోని కూడా అప్లై చేసుకోవాలి ఇంకా డిఐఏఏటీలో పూణేలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి లాబొరేటరీ ఆఫీసర్ సూపరింటెండెంట్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలో మీరు డయట్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోని కూడా అప్లై చేసుకోవాలి ఒత్తిడైనా ఒప్పించండి అయ్యా ఒప్పించడమైనా ఇప్పుడే అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే సాక్షిలో వచ్చింది బదిలీలు పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాల వ్యూహం కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినటువంటి వేళ సరికొత్త ఆలోచనలు ఏం చేసినా ఇప్పుడైతేనే సాధ్యమనే ధోరణిలో టీచర్లు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు బదిలీలు పదోన్నతుల సాధనకు ఇదే సరైన సమయమని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి ఏళ్ల తరబడి ఆవిష్కృతంగా ఉన్నటువంటి సారీ అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ సమస్యపై ప్రభుత్వం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధ సంసిద్ధమవుతున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే నేపథ్యంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే నిర్ణయం తమకు కలిసి వస్తుందని టీచర్లు భావిస్తున్నట్లు మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా మనకి కొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే రసాయన శాస్త్రంలో ముగ్గురికి ఉమ్మడిగా నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది కరోలిన్ ఆర్ బెర్టోజీ అలాగే కే బ్యారీ షార్ప్లెస్ మార్టెన్ మోల్డాల్ అలాగే ఈ పర్టికులర్ ముగ్గురు క్యాండిడేట్స్కి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నోబెల్ ప్రైజ్ అయితే ఇక్కడ మనకి రసాయన శాస్త్రంలో కెమిస్ట్రీలో వీరికి అయితే రావడం జరిగింది రసాయన శాస్త్రంలో ఏడాదికి రెండు వేల ఇరవై రెండుగాను ముప్పై ముగ్గురు శాస్త్రవేత్తలకు సంబంధించి ఉమ్మడిగా నోబెల్ బహుమతి దక్కనుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు సో వీరు దేనిపైన పరిశోధన చేశారు అంటే కరోలిన్ ఆర్ బెర్టోజీ అలాగే కే బ్యారీ షార్ప్లెస్ డెన్మార్క్కు చెందినటువంటి మార్టిన్ మౌల్దాల్ ఈ పరిష్ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి బహుమతికి ఎంపికయ్యారు పాలిమర్స్ అలాగే క్యాన్సర్ ఔషధాల తయారీ డిఎన్ఏ మ్యాపింగ్ వంటి వాటిలో ఉపయోగపడేటువంటి క్లిక్ కెమిస్ట్రీ బయో ఆర్థోగానల్ రియాక్షన్స్లో వారు విశేషమైనటువంటి కృషి కృషి చేశారని చెప్పేసి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించిందని చెప్పేసి వీరు దేనిపైన పర్టికులర్ రీసెర్చ్ చేస్తే వీరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనేది కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది అలాగే అన్ని ఎర్నౌకు సాహిత్య నోబెల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ప్రముఖ ఫ్రెంచ్ రచయిత్రి అయినటువంటి అన్ని ఎర్నౌకు ఎనభై రెండు సంవత్సరాల వయసు సో రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో అత్యున్నత నోబెల్ నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు సాహిత్యంలో ఆమె విశేషమైనటువంటి కృషి చేశారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది సో ద కవరేజ్ అండ్ క్లినికల్ అక్యూటీ పేరిట వ్యక్తిగత జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి మూలాలపైన టర్న్అ చేసినటువంటి రచనలకు గాను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు తెలియజేశారు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు మరొక అప్డేట్ వచ్చేసి పన్నెండు వేల మందికి ఫేస్బుక్ పింక్ స్లిప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సుమారు పన్నెండు వేల మందికి సంబంధించి ఫేస్బుక్ ఉద్యోగులను పేరెంట్ కంపెనీ మెటా తొలగించనున్నట్లు పింక్ స్లిప్ వార్తలు వస్తున్నాయి కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా పదిహేను శాతం ఉంటుందని అంచనా బాగా పనిచేయని ఉద్యోగులను సైలెంట్గా తొలగించాలని కంపెనీ చూస్తున్నట్లు మెటా సీనియర్ ఎగ్జిక్యూటివ్ని కోట్ చేస్తూ వార్తలు వెలువడ్డాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి ఐటీ నియామకాలు తగ్గుతాయా అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే కోవిడ్ మహమ్మారి అన్ని రంగాలను నష్టం చేసినటువంటి నేపథ్యంలో సో మనకి యూ యుఎస్ అండ్ యూకే లాంటి దేశాల్లో రిసెప్షన్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇండియాలో కూడా ఐటీ నియామకాలు తగ్గుతాయని చెప్పేసి భావిస్తున్నారు వచ్చే ఏడాది ప్రాంగణ ఎంకల్లో ఇరవై ఇరవై శాతం కోత అమెరికా ఐరోపాలో మాద్యం భయాల వల్లే ముందు జాగ్రత్త తీసుకుంటున్న కంపెనీలు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్